నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి సీఎం డౌన్ డౌన్ అంటూ పట్టణాపుర మాడ వీధుల గుండా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్డరోడ్డు సెంటర్ నందు పట్టణ మరియు జాతీయ రహదారులను దిగ్బంధం చేసి రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, విశాఖపట్నంలో టీడీపీ జాతీయ నేత చంద్రబాబుకు జరిగిన అవమానం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రేనంటూ నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను తీవ్రస్థాయిలో విమర్శించారు. నేడు జరిగిన టీడీపీ నాయకుల ఆందోళన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సబ్ ఇన్స్పెక్టర్ అనూష తన సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి కొంతమేరకు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మెరుగైన సేవలు అందించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఆయనకు జరిగినటువంటి అవమానం, దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా దీర్ఘం చేసి ఈ ధర్నా చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు మరి ఇదే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంధించుంటే నువ్వు తిరిగేవాడు అని అడుగుతా ఉన్నా. సంస్కారం ఉంది కాబట్టి నీకు ఇంకా కూడా ప్రొటెక్షన్ కల్పించి ఒక శాసనసభ్యునిగా మరి ఒక పార్టీ నాయకుడిగా మీకు అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇచ్చి పాదయాత్ర చేసుకుంటే అన్ని అవకాశాలు కల్పించాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా వైజాగ్లు ఒక వివాహానికి వెళుతుంటే ఎయిర్పోర్ట్లోనే నువ్వు ప్లాన్గా మీ మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో మరి నిర్బంధం చేస్తాం, ఆయన రానియము పోనీయమని చెప్పి అన్నారు. ఇది మామూలుగా అనుకున్నారు. అయితే డీజీపీ కూడా ప్లాన్గా మన వాళ్ళకి మా వాళ్ళకి 80 మందికి మరి పర్మిషన్ ఇచ్చి, అదే వైఎస్ఆర్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 3000 మందికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. 80 మందిని ఈ 3000 మంది పోయి అక్కడ అడ్డుకుంటుంటే మరి పోలీసు వాళ్ళు కూడా చూస్తా వాళ్ళకే వాళ్ళకి సాయం చేశారు. కానీ అన్యాయం జరుగుతూ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇది తప్పు అని చెప్పి ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలే. గతంలో అందరినీ బ్రహ్మాండంగా మంచి పరిపాలన బాగుండాలని చెప్పి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ రోజు ఇదే విధంగా చేసి ఉంటే మీరు ఉండేవాళ్ళని అడుగుతా ఉన్నా. ఆయనకి సంస్కారం ఉంది కాబట్టి నీకు ఇంకా బ్రహ్మాండంగా ప్రొటెక్షన్ కల్పించాడు. ఈరోజు నువ్వు ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాలా, నీకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. ఆయన మీద ఏ కేసులు లేవు. అయితే ఏదో రగ్గిపోయాలని నువ్వు చూస్తా ఉన్నావు. ఏదైనా తప్పు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు నేను పెట్టు కేసు. రాష్ట్ర ప్రజలు ఏం చేశారు, ఒక ఎయిర్పోర్ట్లోనే మరి మనుషులు పెట్టి మీడియా ఆర్టిస్టులు పెట్టి అక్కడి నుంచి రానియకుండా
పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ చేసి అక్కడ రాత్రి 7:30 పెట్టుకుని మరి పరిపాలన శాశ్వతంగా ఉంటుందని అడుగుతా ఉన్నా. రేపు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి డబల్గా కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కసారి తిరిగి చూసుకో, రాబోయే రోజుల్లో ఇది మళ్ళా ఉల్టా అవుతుంది. నువ్వే శాశ్వతంగా ఉండు, మళ్ళా మా ప్రభుత్వం వస్తే రేపు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు ఎవరైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా రేపు మేము వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పి మనం తెలియజేస్తాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రికి జరిగిన అన్యాయాన్ని మరి మేము ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు రిజైన్ చేసి ఎలక్షన్ పెట్టు చూడు, నువ్వు గెలిస్తే అప్పుడు నువ్వు చేసే అన్నీ కూడా కరెక్టే. ఈరోజు భయపడి కనీసం పంచాయతీ మున్సిపాలిటీ మరి ఎలక్షన్ కూడా పెట్టకుండా నువ్వు నాటకాలు ఆడుతా ఉన్నావు. 60% పెట్టి దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ నువ్వే కోర్టు కేయించి ఈ ఎలక్షన్ జరిగితే తమకు ఏమీ రావు. అందుకని దీన్ని ఏ విధంగా మరి పోస్ట్పోన్ చేయాలి అని నువ్వే నీ మనసులో పెట్టి ఇవన్నీ చేస్తావని చెప్పి కూడా ప్రజలకు తెలుసు.